పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నాతోటి ఉన్న సేన పులికేటి యువసేన. సుతూగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చేదంటే పంజాబీపే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమి సమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. చింతమంది నువ్వు శిఖరము చేరు. ఏంట్రా తమ్ముళ్ళు, అమ్మాయిలు పులిహోర ప్యాకెట్ల కోసం నిల్చున్నారు, ఎవరున్నారా వెనకాల? నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఆమె అటు ఇటు చూడంగానే వాళ్ళు వెళ్ళిపోయారు భయపడి. ఆడతారు నా పరిస్థితి పోడు రా మీరు ఫోన్. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. ఏ, చాలా మంది నా అందం చూసి, అనుకు చూసి, యాంకరింగ్ చూసి, ఎంతో మంది నీకన్నా డబ్బున్న వాళ్ళు, నీకన్నా అందంగా ఉన్న వాళ్ళు, నీకన్నా హైట్ గా ఉన్న వాళ్ళు నా కోసం వల వేశారు. ఆ వల్ల చిక్కడం కష్టం కదా. బట్ వాళ్ళెవరు నాకు నచ్చలేదు, ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు. అది వెంకటేష్ సినిమా. ఎందుకు? చాలా సార్లు యాంకరింగ్ చేసినప్పుడు నువ్వు నన్ను ఎత్తుకున్నావు. నువ్వు నన్ను ఎత్తుకున్నావే, యాంకరింగ్ ఆపేసినా కానీ బియ్యం బస్తాలు మోసి మరీ నన్ను పోషిస్తావనే నమ్మకం నాకు కలిగింది. ఆ బియ్యం బస్తాలు మొయ్యడం చాలా ఈజీగా ఉండే, నేను మోసిన తర్వాత నడుము పోయింది, అది ఒకటి చెప్పుకోరా. గెటప్లు వేసుకోరా అనేసి అన్నప్పుడల్లా ప్రతిసారి గంగిర దూపినట్టు తల ఊపుతున్నావే, అప్పుడు నీ అనుకో నాకు. అండ్ లాస్ట్ గా స్టేజ్ మీదకి ఎక్కిన ప్రతి 2 నిమిషాలకి ఉన్న బొచ్చు మీద 2 ఎంట్రుకలు నీ ఊపుకుంటావే, నీ స్టైల్ నాకు నచ్చింది. ఇంట్లో నా కుక్క పిల్ల దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్. నీ అభిప్రాయం చెప్పడానికి నువ్వు సిగ్గుపడతావేమో, మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను. బాయ్ మేడం. జస్ట్ ఎ మినిట్. మీరంటే కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఒక మగాన్ని ప్రేమించాలనుకున్నారు, తప్పు లేదు, కానీ నేను ఒక ఆడపిల్లని ప్రేమించాలనుకున్నాను. మీరు ఆ ఆడపిల్ల కాదు, తప్పుకోండి. నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా? రవి, ఈ శ్రీముఖి గురించి నీకు తెలీదు, నేను దేని గురించి తేలిగ్గా ఆశపడను. ఆశ పడితే కానీ అది సాధించుకునే వారికి వదలను. శ్రీముఖి, నా దారి నా వింటి వెనకాల ఉన్న దొడ్డి దారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే, కంపులేస్తుంది. అయితున్నప్పుడు ఇక్కడ ఎవరైతే బెస్ట్ గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ తో పాటు ఇక్కడ స్టేజ్ మీద ఎవరికి తెలుసు రేపటి రోజు పర్ఫామ్ చేసే ఛాన్స్ కూడా దొరుకుతుంది. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది టాపిక్ జిడ్డులా తగులుకున్నాడే అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ అప్పుడు ప్రపోజ్ చేసినాడు అనమాట, ఫైనల్ ఇయర్ ఫేర్వెల్ కూడా అయిపోయింది, ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కూడా జిడ్డులా నా వెంటే పడుతున్నాడు. వాడిని చూస్తే అనిపిస్తాడు ఈడవడరా జిడ్డులా తగులుకున్నాడే అని. 4 ఇయర్స్ నుంచి వెంట పడుతున్నాడు కదా, ఒప్పుకోవచ్చుగా. ఏ వద్దు రవి లాంటి వాడి కోసం అని వెయిట్ చేస్తా. రవి, నువ్వు
మా షానుని ప్రపోజ్ చేయి. షానుకి నేను నచ్చిన కదా. నో గర్ల్స్ ఎప్పుడైనా ప్రపోజ్ చేయడం తెలుసా? మేము జస్ట్ టెంప్ట్ చేస్తాం, మీరు ప్రపోజ్ చేయాలి. హాయ్ షాను. హాయ్ రవి. నీకు పరిచయం చేస్తాను రవిని. తిను నా ఫ్రెండ్ రా, కొత్తగా పరిచయం అయింది నాకు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ యా. ఐ యామ్ యాక్చువల్లీ గెటింగ్ లేట్, చదువుకోవాలి. ఫస్ట్ ఇది కావాలి నాకు. ప్రపోజ్ చేయడానికి వచ్చింది నేను. తను చేసింది అది. చేసింది ఏంటి అది? తూచి క్యాన్సిల్. ఎడిటింగ్ లో తీసేయండి అమ్మా, ఎడిటింగ్ లో తీసేయండి అమ్మా. ఏ షాను, జిడ్డులాగా తగులుకోద్దు. నీకు మీ అమ్మ నాన్న లేరా? లేదు రవి, నేను మా డాడీకి చెప్పి నీకు పోస్ట్ చూపిస్తాను. నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను రవి. లేదు, నా బాయ్ ఫ్రెండ్. నేనని నీవని కొత్త బంగారు. చాలు, ఇంకా నరక యాతన ఆపు రవి. ఈ పాటకి నేను ఫిదా అయిపోయా. ఐ లవ్ యూ టూ షాను, ఐ లవ్ యూ టూ. ఏ రాంగ్ టైమింగ్ లేసారు అబ్బా. సౌండ్ ఇంజనీర్ ఎవరో చెక్ చేయండి ఒకసారి. ఇప్పటికైనా నువ్వు వెళ్ళిపోవాలని అనిపించట్లేదా? లేదు, జిడ్డులో తగులుకోవడం అంటే ఇది. కానీ నాకు పంపించాలనిపిస్తుంది. తిరుపతి. గట్టిగా చెప్పు, అక్కడ నుంచి ఆన్సర్ వినపడదు మాకు. పార్క్ లో ఇద్దరు లవర్లు కిస్ పెట్టుకుంటానే మధ్యలో పల్లి. దీనికి చెవులు దప్పినాయి గట్టి గారు. పార్క్ లో ఇద్దరు లవర్లు కిస్ పెట్టుకున్నాడే మధ్యలో పల్లీలు అమ్మటోడు వచ్చి పల్లీలు కొను పల్లీలు కొను అంటే ఎలాగా? నీలాగనే నీలాగనే. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మేఘమాల. నువ్వు ఎందుకు స్కూల్ కి పోలే? పటాషో యుద్ధమని వచ్చిన. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా చెప్పు, మా పటాస్ 400 ఎపిసోడ్స్ అయిపోయినాయి కదా, నీకేం అనిపిస్తుంది? నీ ప్లేస్ లో నేనుంటే ఇంకా మంచిగా చేస్తా అనిపిస్తుంది. నీకు 1000 కాదు 5000 ఇప్పిస్తాను, ఒక్క 2 మినిట్స్ స్టేజ్ హ్యాండిల్ చేద్దా. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం. హాయ్ మేఘమాల. హాయ్ రవి. హాయ్, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పటంజలి హనీ. నీ స్టైల్ చెప్పు. పటాస్ ఫుల్ టు బిందాస్ వెల్కమ్ టు వెల్కమ్ టు. చిన్నప్పటి నుంచి మీరు యాంకరింగ్ చేస్తారండి, ఇప్పుడిప్పుడు వచ్చింది, కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను మేడం పెద్ద ఫ్యాన్ సార్, ఏం మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ పవర్డ్ బై పతాంజలి హనీ హనీ. ఇప్పుడు పంచపటాకల క్వశ్చన్ చెప్పినా, ఏ క్వశ్చన్ అడిగాం? కొన్ని సమయాల్లో వీడు జిడ్డులా తగులుకున్నాడు అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? ఎవరిని లేపుదాం ఇంటి నుంచి? లే శుమికి. వావ్ మేడం, మీకు నా పేరు ముందు నుంచే తెలుసా? అలా కనుక్కున్నాను. ఈవిడకి అన్ని స్కూల్ ఆయాలందరి పేర్లు తెలుసు. టాపిక్ ఏంటి మేడం? జిడ్డులా తగులుకున్నాడా మనకి ఎప్పుడు అనిపిస్తుంది మేడం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జిడ్డు? అంటే జిడ్డులాగా తగులుకున్నాడే. సార్ ప్లీజ్ సార్, నేను ఫీమేల్ యాంకర్ తోనే మాట్లాడతాను. అందుకే మాట్లాడ. జిడ్డులాగా తగులుకున్నాడని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? మై నేమ్ ఇస్ శ్రీముఖి. అది పంచగుట్టాలి అనుకో. మేడం ఎందుకు మేడం మీ పక్కన యాంకర్ మాట్లాడుతున్నాడు? అసిస్టెంట్. అసిస్టెంట్. ఓకే మేడం, నాకు ఆన్సర్ రాదు. ఆన్సర్ రాకపోతే ఎందుకు లేచిన కుసారా? ఆన్సర్ రాకపోతే ఎందుకు లేచిన కుసారా? డబుల్ రంటే గప్ప రాడాలి కుసా. స్టూడెంట్ వచ్చి యాంకర్ కి మెంటల్ ఉందంటదా? నువ్వు ఎట్లా ఊరుకున్నానా? ఊరుకోదు. ఏం చేస్తావు? పార్క్ పో. ఈ పాట స్టేజ్ నుంచి ఎలగొట్టేస్తా. అదే ఏది నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే తొడలో కంటే ఉంటే నన్ను కొంచెం జరపడానికి ట్రై చేయి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేనెందుకు నీకు సమయం లేదు మిత్రమా? శరణమా రణమా. అయితే లేమలే. ఒక నిమిషం శ్రీముఖి గారు, మేఘమాల గారా, శ్రీముఖి గారా ఇప్పుడు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు వస్తారు. విల్ హ్యావ్ అ డాన్స్ నంబర్, డాన్స్ కాంపిటీషన్ ప్యారలల్ గా చేస్తారు.
చూద్దాం ఎవరు బాగా డాన్స్ చేస్తారు. గేమ్స్ పీరియడ్ అప్పుడు వదలకుండా లెక్చరర్ కంటిన్యూ క్లాస్ చెప్పేటప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ అనుకో ఎట్లా తిడతావు? I will take your class today also in this games period also. Okay, sit and write. No sir, ippudu games period sir aadukokunda class ek tekla sir. Em aadukunta abbal jeevitham tho aadukuntna salada neeku? Abbal jeevitham aadukon nen kokko aadukunta. So punch padakalo second topic, neeku pani cheppi tappan chesan ra. అని ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో అని అనిపిస్తుంది? శవం మంది డప్పు కొట్టినప్పుడు పెళ్లి పెళ్లికి కూడా ఛాన్స్ వచ్చి వస్తుంది దానికి. రే షావుకి పెళ్లికి ఏంద్ర లింకు? శవం ముందు ఓ నో, సంథింగ్ ఇస్ సీరియస్, వి షుడ్ షిఫ్ట్ హిమ్ టు ఐసీయూ. రే ఏదో అయిందిరా అన్న, మళ్ళీ చెప్తా. కమ్ ఆన్, 1 2 3 గో. చాయ్ డప్పు. రిలాక్స్ అయిపో. ఓ మను, ఓ ఎంతసేపు అంటో చూద్దాం. ఓం 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 ఓం. అలా కాదురా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చెప్పు. పోనీ ఒక్కసారి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, వాట్ యు ఆర్ అప్ అబౌట్ దర్ ఆల్సో హై. ఇవన్నీ ఏమొద్దు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? గోనగన్నారెడ్డి. అయితే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అది చెప్పు. రెడీ? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. కానీ ఉండి పీకింది ఏం లేదు. ఈ ఆన్సర్ చెప్పరంటే పైన కింద. చాలా నెక్స్ట్. నా పేరు చూసినా, నా ఫేవరెట్ డ్రెస్ ఐరన్ చేయమని మా అక్కకి ఇస్తే దానికి బొక్క పెట్టేసింది. అప్పుడు పన్నెందుకు అప్ప చెప్పినామా అనిపిస్తుంది. ఇప్పుడు మీ అక్క ఇగో ఈవిడ. అక్క అక్క నా డ్రెస్ ఐరన్ చేయమని రాదు. అక్కకి పని చెప్తావా అని సిగ్లేదా? కాదు, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. సూర్యకి పార్టీకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్క ప్లీజ్ అక్క ఐరన్ చేసి ఇవ్వ ప్లీజ్. ఆ రవి గారు ఈ రోజు నాకు మెసేజ్ చేయమని అంటే ఇప్పటి వరకు మెసేజ్ చేయలేదు. మెంటల్ రోడు. నా సోఫా కూడా బుక్ అయ్యింది. అక్క డ్రెస్ ఏది? నాది ఐరన్ చేస్తున్నాను చెల్లెమ్మ. ఇంకా అవ్వలేదు, ఇచ్చే పర్లేదు. అలా అరే మేకప్ వేసుకుంటాం. అయిపోయింది నాది. బేబీ ఐ యామ్ వెయిటింగ్ అవుట్ సైడ్, కమ్ ఫాస్ట్. బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు. ఇవ్వు మేకప్. మేకప్ వేసుకుంటాలి అక్కడికి వెళ్ళాక. డ్రెస్ ఏం చేసావు? నా డ్రెస్ కి బొక్క పెట్టేసావా? ఛీ, నీకు ఎప్పుడు ఇట్లానే చేస్తావు. నా కంటే కుళ్ళు నీకు. బేబీ ఐ యామ్ వెయిటింగ్. అగో పిలుస్తుండు, నా డ్రెస్ కావాలి. ఓకే, ఇప్పుడు నీకు డ్రెస్ లేదు, నువ్వు పార్టీకి వెళ్ళలేవు కదా, నీ తరపు నుంచి నేనే లేసి వస్తాను. మై నేమ్ ఇస్ తారక్. హే తారక్ రత్న. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. యాక్షన్. పులితో ఆడుకోవాలనుకునేది అనుకో. ఆడుకో, హైడ్ అండ్ సీక్ ఆడరా, బాగుంటుంది. అరే పులిని దూరం నుంచి చూడాలనుకో. పులిని దూరంగా చూడాలనుకున్నావు అనుకో, చూడు. పులితో ఫోటో దిగాలనుకున్నావు అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చెయ్యి. అదే పులి చనువిచ్చింది కదా అని ఆడుకుంటే వేట ఆడేస్తుంది. ఇదే డైలాగ్ మా మేఘమాల చెల్లమ్మ చెప్తే ఇట్లా దిగిపోద్ది. అంత లేదా, చూద్దామా? రెడీ, యాక్షన్. పులిని చూడాలనుకుంటే చూసుకో, పులి తన ఫోటో దిగాలంటే కొంచెం రిస్క్, దిగుకో. అద్దె పుల్లి చెనువిచ్చిం కదా అని ఆట ఆడేసా అనుకో, రఫ్ ఆడేస్తా. వెరీ గుడ్ ఆన్సర్ చెప్పరా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చుతుంది. అయితే పక్క నుండి చెప్తాడు అనమాట, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం రా, ఎట్లయినా అమ్మాయి నన్ను లవ్ చేసేటట్టు చూడంటే ఆడు పోయి ఈయన గురించి చెప్పకుండా
డైరెక్ట్ కిందికి లాగండి. నెక్స్ట్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ పికప్ చేసుకొని రారా అని చెప్తే వాళ్ళు అటెన్స్ అట్టే తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అరే ఆ స్టైల్ ఏంద్రా నాకు తెలియదు. నిజంగా శ్రీముఖి ఐ ఆల్వేస్ వండర్ అబ్బాయిలకు ఎక్కువ స్టైల్ ఉంటుందా అమ్మాయిలకు ఎక్కువ స్టైల్ ఉంటుందా? అమ్మాయిలకి. మా అబ్బాయిల్లో ఎక్కువ స్టైల్ ఉంటుంది వాక్ లో కానీ దేంట్లో కానీ నేను ప్రూవ్ చేస్తా. నువ్వు ఎవరైనా ఇద్దరు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకో, నేను ఒక ఇద్దరు అమ్మాయిలు సెలెక్ట్ చేస్తా. వాక్ ఎవరిది బెస్ట్ ఉంటుంది అంటే ఒక ఫ్యాషన్ వాక్ లాంటిది. ఓకే వన్ తో యు అండ్ సెకండ్ ద రెడ్ షర్ట్ బాయ్ కమ్. అమ్మాయిల్లో యా యు కమ్ నౌ ఫస్ట్ గర్ల్ అండ్ ద సెకండ్ గర్ల్ హియర్. రూల్ ఏంటంటే ఒకరు వచ్చిన తర్వాత ఎవరైతే వాక్ చేస్తారో ఇక్కడ కనీసం మూడు పోజులు ఇచ్చి వెనక్కి వెళ్ళాలి. మూడు డిఫరెంట్ పోజులు. ఓకేనా? రెడీ బాయ్స్. ఒరే చాపలు మాట్లాడే మార్కెట్ లో తిరిగినవరా? లడ్డు రెడీ మ్యూజిక్. నా తరపు నుంచి ఇద్దరు కత్తి లాంటి అమ్మాయిలు వస్తున్నారు. రెడీ మీరు వచ్చిర్రు. ఆవిడైతే హలో మా అమ్మాయిల గురించి అన్నావు కాబట్టి మ్యూజిక్. ఎండ్ ఆఫ్ ది డే అబ్బాయిలు ఒప్పుకోండి, అమ్మాయిలకి ఎక్కువ స్టైల్ ఉంటుందా అబ్బాయిలకి ఎక్కువ స్టైల్ ఉంటుందా? అమ్మాయిలు థ్యాంక్ యూ. హాయ్ ఐమ్ షాను. షాను ఫస్ట్ జోక్ చెప్పినాక నువ్వు కింద పడిన అవుతూ కింద పడి నేను కదా మన ఆడియన్స్ టీవీ చూసే వాళ్ళు కూడా నవ్వి ఎంజాయ్ చేయాలా? షూర్. ఓకే రెడీ. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఉంటారు, స్టూడెంట్ రవిలాగా అంటే క్యాంపస్ కి వచ్చేదే గానీ క్లాస్ కి వచ్చేది లేదు. ఆ రోజు అమాస క్లాస్ కి వచ్చింది, వచ్చిండు టీచర్, వచ్చింది టెస్ట్ అన్నది ఇక్కడికి ఏం అర్థమైతలే మెల్లగా పిల్లిలాగా పోయి వెనక బెంచ్ లో కూర్చుండు. టీచర్ పేపర్ ఇచ్చింది, ఆడు పేపర్ చూసి ఓ ధూమ్ ధామ్ లెక్కలు చేసి జల్ జల్ రాసి టీచర్ కి ఇచ్చేసి టీచర్ కరెక్షన్ చేస్తుంది. ఏ రవిగా ఏం చేసినవరా ఇక్కడ రాబే అంటది. పడో స్టైల్ గా ఇలా వెళ్ళి పేపర్ ఏంటి సార్ గంత డల్ ఇచ్చిండ్రు నేను కళ్ళు మూసుకొని రాసిన అంటే క్వశ్చన్ ఏంద్రా అని అంటాడు. వాట్ ఈస్ అర్ రే అంటే చెప్పు ఆన్సర్ నువ్వు ఏం రాసిన అంటే అరే గది కూడా తెలియదు ఆ మేడం. అరే అంటే ఇగో నా దోస్తు ఫస్ట్ బెంచ్ లో కూర్చుండు నేను లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా. అరే ఇక్కడ రాబే. అరే ఈ రోజు లంచ్ పోదామా? అరే బంగ్ కొడదామా? అరే అంటే గది మేడం ఒక వర్డ్ యూజ్ చేస్తాం కదా. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా. ఓ కింద పడి కొట్టుకోవాలి కదా నేను కంటెంట్లీ చేసినా చూస్తలే 400 ఎపిసోడ్ గర్ల్ జోక్ చెప్పినా నవ్వు నవ్వితే ఫీల్ అవ్వాలా? నేను కాదు ఓవర నవ్విర్రా. నువ్వు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా నవ్వుతారు వాళ్ళు అన్నిటికి. రవికి మ్యారేజ్ అయిందనమాట. సో ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు తన వైఫ్ అడుగుతుంది ఎందుకు ఇంత త్వరగా ఇంటికి వచ్చేస్తావంటే ఎందుకు ఇంత త్వరగా ఇంటికి వచ్చేసావు? మా బాస్ నన్ను జస్ట్ గో టు హెల్ అని అన్నాడు అని చెప్తాడు. హెల్ అంటే ఏంటి? నరకం. నరకం అంటే ఏంటి? ఇల్లు. అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. మొన్న శ్రీముఖ్ అక్క నన్ను ఏబిసిడి చెప్పమని అడిగింది. అడిగితే నేను ఏం చేసిన ఏజీఈఎల్ఎంఎన్ఓపికి చెప్పిన. అయితే శ్రీముఖ్ అక్క అడిగింది బిఎఫ్సిడి లేవు రా అని అంటే రవణ దగ్గర ఉన్నాయని చెప్పి. నెక్స్ట్
శ్రీముఖి రవి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు శ్రీముఖి ఇంటర్వ్యూ అవుతుంది. మీరు రోజు రవి వచ్చే వరకు అన్నం తినరంట సూపర్ మేడం, మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి ఆడవాళ్ళు అంటే ఆదర్శం. ఓకే ఓకే, అసలు ఎలా మీరు అంత లెవెల్ అయినా వన్ అయినా ఆయన తాగేసి వస్తాడంట, మీరు ఆయన ఎలా ఉంటాడంటే ప్లీజ్ అది పర్సనల్ అంటే ప్లీజ్ మేడం చెప్పండి అంటే ఏ పర్సనల్ అని చెప్పాను కదా ఒక్కటే సో తాన్స్ అంటా ప్లీజ్ మ్యామ్ చెప్పండి మ్యామ్ అంటే అంటే వాడు వచ్చి వండుతారే నేను తినేది అంటే. నెక్స్ట్ క్లాస్ లో ఒక టీచర్ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఆ క్లాస్ లో రచ్చరవి కూడా ఉంటాడు. అయితే టీచర్ అడుగుతుంది ఏకలవ్యుడికి మీకు డిఫరెన్స్ ఏంటి అని అడిగితే రచ్చరవి లేసి మేము వేలు వేలు పోస్ట్ చదువుతున్నాము, అదే ఏకలవ్యుడు ఒక వేలు ఇచ్చి చదువుకున్నాడు అని చెప్తారు. మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు. అయితే మన సుధాకర్ అని ఉన్నాడు కదా పెద్ద నాన్న, అయితే ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే ఈ రోజు నీకు ఆఖరి రోజురా. అయితే సుధాకర్ అన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పెళ్ళా అని చెప్తాడు, నాది ఈ రోజు ఆఖరి రోజు నువ్వు నాతో స్పెండ్ చేయాలి ఈ రోజు నైట్ మొత్తం అంటే వాళ్ళ వైఫ్ 12 వరకు స్పెండ్ చేస్తుంది. తర్వాత నిద్ర వచ్చి పండుకుంటది వాళ్ళ వైఫ్. ఏ లేవే లేవే అంటే నేనంటే పొద్దున్న లేయాలి మీరు లేరు కదా అంటే. మనకి ఈ టైంలో సుధాకర్ విలువ తెలుస్తుంది వాడు ఎంత బెటర్ అని. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, శ్రీముఖి గ్యారేజ్ బెటర్ ఉండేనా కాదా? ఎనీ టైం స్టూడెంట్స్ ఓన్లీ స్పెషల్ సూపర్ వెరీ గుడ్, మీరే బెటర్. మొన్న శ్రీముఖి వచ్చి రవితో అంటది ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మా నాన్న పెళ్లి చేసా అన్నాడు రా అంటే, అప్పుడు రవి అంటాడు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం అలా అంటే ఆ రా పెళ్లి షాపింగ్ అయిపోయింది రిసెప్షన్ షాపింగ్ చేయాలి అంటది. జోక్స్ రౌండ్ లో ది బెస్ట్ జోక్స్ మాకు రెండు అనిపించాయి, అవి ఎవరో కాదు వంశీ అండ్ ఆంటనీ. లెట్స్ వెల్కమ్ దెం. ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్ల తీగ మీద మల్ల. అండ్ 500 సే కాదు, ఎవరైతే బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి 1000 రూపీస్ అని చెప్పాము. అండ్ నన్ను రీప్లేస్ చేసి సూపర్ గా యాంకరింగ్ చేసిన మేఘమాల, ఈ రోజు జరిగిన పంచ్ పడాక స్పెషల్ లో బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది జోష్న అండ్ షాను. లెట్స్ వెల్కమ్ దెం. స్టార్టింగ్ లో నన్ను రవిని జిడ్డులాగా అంటుకొని బాగా ఎంటర్టైన్ చేసినందుకు నీకు కూడా 1000 రూపీస్. చూసారు కదా సాటర్డే స్పెషల్ రోజు స్టూడెంట్స్ ఎంతో హంగామా చేస్తున్నారు. మీరు కూడా పటాస్ స్టేజ్ కి వచ్చి ఇలాగ వన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే పటాస్ ఇస్ ద ప్లేస్. కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ టు బిందాస్.